మనల్ని. నా పూర్ణ దీక్ష ఇచ్చేసారండి. దీక్ష ఇచ్చినంత మాత్రాన గొప్పవారు అయిపోరండి. సాధన చేస్తే గొప్పవారు అవుతారు. కొంతమందికి దీక్షాపరులు ఇలా గురుగారు దీక్షిస్తారు, లేదా వెంటనే బోర్డు పెడతాడు వాడు. పూర్ణ దీక్షాపరులు, పాదుకాన్ దీక్షాపరులు, ఫలానా ఉపాసకులు, ఉపాసకులు అని చెప్పుకోకూడదండి. ఇది వ్యవహారం కాదు. ఎవడైనా చెప్తే వద్దు బాబు అని చెప్పాలి. ఇక్కడ కొంతమందికి తెలిసిపోతే వేరే విషయం, తెలియజేసుకోకూడదు. అది దాని వ్యాపారం చేయకూడదు. వాడిని సంప్రదించండి, వాడు ప్రతి నెలా చెప్తాడు, హోమం చేస్తాడు, మీ కష్టాలను తీర్చేస్తాడు. వాడు మంత్ర వ్యాపారి, పనిచేస్తే చేయొచ్చు. అంత ఐహికం ఇందుకు చెప్పినట్టు ఇక్కడ ఇవన్నీ కూడా. కానీ వాడు పరం రాదండి. అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, పూర్ణ. ఆవిడ పూర్ణ విద్య, శ్రీ విద్య పూర్ణ విద్య. పూర్ణ విద్య అనగా బ్రహ్మ విద్య. అయితే కేవలం మోక్షమేనా? ఏం లేదుట, ఇది కూడా ఇస్తుందిట. అందుకే ఆవిడ పూర్ణ అయిన బ్రహ్మమే కాకుండా భోగిని. తర్వాత మాట భోగిని, పూర్ణ భోగిని. భోగం అంటే ఇహలోక పరలోక సుఖములు భోగములు. ఆ భోగములన్నీ ఆవిడ స్వరూపాలే. ఇవాళ నువ్వు అన్నం తిన్నావంటే ఆవిడ అన్నంలో శక్తి ఉంటే కానీ నీకు లేదు. అందుకే భోగములన్నీ ఆవిడ రూపములే అని తెలిసి ఏవైనా భోగించు ఎంత గొప్పగా ఉంటాయి. అందుకే భోగిని, భోగములు.